విజయన్ అందించిన విజయం మరోసారి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ను అధికారంలో నిలబెట్టింది. సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి ఉదాసీనతకు అవకాశం ఇవ్వకుండా వామపక్ష ప్రభుత్వం పనిచేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందనుకోవాలి. అసెంబ్లీలోనో బీజేపీ వరుసగా రెండోసారి అధికారానికి వచ్చింది. పుదుచ్చేరిలో మాత్రం ఏఐఎన్ఆర్సీ నేతృత్వ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. నాలుగు దశాబ్దాల చరిత్రలో కేరళలో అధికార పార్టీ రెండోసారి విజయం సాధించిన సందర్భాలు లేవు. కానీ ఈసారి సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఆ చరిత్రను తిరగరాసింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని అంచనా వేసినట్లుగా స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిపై విజయాన్ని సొంతం చేసుకుంది. వాస్తవానికి కేరళలో ఎల్డీఎఫ్ కూటమి గెలుపు వామపక్ష పార్టీలకు కూడా ఎంతో కీలకం. దేశంలో ప్రస్తుతం లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఎల్డీఎఫ్ గెలుపులో సీఎం విజయన్ కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు విజయనే అన్ని తానే వ్యవహరించారు. ప్రభుత్వంలో ఆయనకు స్ట్రాంగ్ మ్యాన్ అన్న ఇమేజ్ కూడా ఉంది. సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ చూరగొన్న ఆయన వరదలు, నిఫా, కరోనా వైరస్ తో తలెత్తిన సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఉచిత ఆహార కిట్ల పంపిణీ విజయన్ను విజయ తీరాలకు దగ్గర చేశాయి. అలాగే రోడ్లు, రహదారులు, వంతెనలు, ఆసుపత్రులు, పాఠశాలలు ఇలాంటి మౌలిక వసతుల అభివృద్ధిలో విజయన్ పనితీరుకు గత డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఆమోదముద్ర వేశారు. ఎల్డీఎఫ్ కూటమిని అవినీతి కుంభకోణాలు ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్ లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉందన్న ఆరోపణలు ఓ దశలో కేరళ రాజకీయాలను కుదిపేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేరళకు క్యూకట్టాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ, కస్టమ్స్ ఇలాంటి పలు సంస్థలు కేరళ లెఫ్ట్ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై విచారణ పేరిట విరుచుకుపడ్డాయి. ఎల్డీఎఫ్ కు ఇదే ప్రచారాస్త్రంగా మారింది. తమ ప్రభుత్వంపై కక్ష కట్టి కేంద్ర సంస్థల చేత దాడులు చేయిస్తున్నారని విజయన్ ఆరోపించారు. అది ఓటర్లపై ప్రభావం చూపింది. ఇది ప్రజల విజయమని చెప్పిన విజయన్ కరోనాపై పోరాటంలో మరింత సమర్థంగా పనిచేస్తామని వెల్లడించారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ కొలువు తీరబోతుంది. సోనోవాల్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఘన విజయం సాధించడంతో పాటు అస్సాంలో పార్టీకి మెజారిటీ సాధించి పెట్టారు. పశ్చిమ బెంగాల్లో మట్టి కరిచిన బీజేపీకి అస్సాంలో పరువు కాపాడుకుందని చెప్పాలి. అయితే అది మోదీ, అమిత్ షా గొప్పదనం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం అంకితభావంతో పనిచేయటం వల్లే పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుందని చెబుతున్నారు. సోనోవాల్, హిమంత బిశ్వాస్ శర్మ కలిసి ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దానితో సగటు ఓటర్లో విశ్వాసం పొందడం సాధ్యమైంది. అదే విజయానికి కారణమైంది. బీజేపీ సర్కార్ బనేగా ఏ నిశ్చిత్ హై. జనతానే ఇస్ విషయ పర్ విశేష రూపసే ఏక్ మజబూత్ కదమ్ ఉఠాయా హై. జనతాకి సహయోగ్ కే వజహసే యే సంభవ్ హో రహా హై. అస్సాం బీజేపీ మాత్రం మోదీ నాయకత్వం వల్లే విజయం సాధించామని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు ప్రజలు ఓటేశారని చెబుతోంది. కరోనా నియంత్రణ చర్యల్లో కేంద్రం చూపిన చొరవతో ప్రజలు మరోసారి తమ వైపుకు వచ్చారని విశ్లేషిస్తుంది. అయితే అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైపోయింది. దానితో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ కురువృద్ధుడు తరుణ్ గగోయ్ చనిపోవడంతో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. అదే బీజేపీకి ప్రయోజనకరమైంది.